శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన సంజు శాంసన్ మిగతా రెండు మ్యాచ్లకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. అయితే సంజు శాంసన్కు రీప్లేస్మెంట్గా విదర్భ క్రికెటర్ అయిన జితేష్ శర్మను బీసీసీఐ ఎంపిక చేసింది. ఇంతకు మునుపు ఎన్నడూ భారత జట్టులోకి చోకు తగ్గించుకున్న ఆటగాళ్ల జాబితాలో జితేష్ పేరు కనిపించలేదు. అనూహ్యంగా అతన్ని సిరీస్ మధ్యలో రీప్లేస్మెంట్గా ఎంపిక చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకే జితేష్ శర్మ ఎవరో తెలుసుకోవడం కోసం చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. జితేష్ శర్మ తన కెరియర్లో 76 టీ20 మ్యాచ్లు ఆడగా, గత ఏడాది టీ20లలో దినేష్ కార్తిక్ ఎలాగైతే టీమిండియాకు ఫినిషర్ అలాగే వికెట్ కీపర్ రోల్ పోషించాడో, జితేష్ సైతం విదర్భ తరఫున అలాంటి పాత్రే పోషిస్తున్నాడు. దినేష్ కార్తిక్ వయసును దృష్టిలో ఉంచుకుని టీ20 వరల్డ్ కప్ తర్వాత అతన్ని పక్కన పెట్టిన బీసీసీఐ అతని స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాన్ని జితేష్ శర్మ అని భావిస్తోంది. అందుకే అనూహ్యంగా అతనికి తొలిసారి భారత జట్టులోకి పిలుపు అందింది. 2014 March 31 టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన విదర్భ క్రికెటర్ దాదాపు 9 తర్వాత భారత జట్టు నుంచి పిలుపును అందుకున్నాడు. జితేష్ శర్మ ఇంతకు మునుపు ముంబై ఇండియన్స్ జట్టులో కూడా ఉండేవాడు. కానీ గత ఏడాది పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్పై ఫస్ట్ మ్యాచ్ ఆడిన జితేష్ 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. గత సీజన్లో పంజాబ్ తరఫున 10 ఇన్నింగ్స్ ఆడిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 234 పరుగులు చేశాడు. ఇక ఇతను రావడంతో ఖచ్చితంగా ఫినిషర్ కమ్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్కు సంబంధించిన అన్ని లోట్లు తీరిపోతాయని బీసీసీఐ ఉద్దేశిస్తోంది. అందుకనే టాప్ ఆర్డర్ విఫలమైనప్పుడు జట్టును ఆదుకునే ఇటువంటి బ్యాటర్ కావాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే పంత్, కేఎల్ రాహుల్ వీళ్ళెవరూ కూడా జట్టులో లేకపోవటం, సంజు కూడా గాయంతో పక్కకు వెళ్ళటం, జట్టులో వికెట్ కీపర్ ఏకైక ఇషాన్ కిషన్ మాత్రమే మిగిలాడు. దాంతో ముందు జాగ్రత్త చర్యగానే జితేష్ను బీసీసీఐ ఎంపిక చేసింది.